ప్రపంచకప్ మొదటి సెమీస్ లో న్యూజిలాండ్పై ఇండియా ఓడిపోవడంతో టీం సెలక్షన్ ను తప్పుపడుతూ బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు మాజీ భారత క్రికెటర్లు. అందులో భాగంగా ఇప్పటికే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టీం సెలక్షన్ ను తప్పుపడుతూ బీసీసీఐకు చురకలు అంటించగా, ఇప్పుడు తాజాగా సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్ భారత జట్టు కూర్పు బాగోలేదని విమర్శలు గుప్పించాడు. వెంగ్సర్కార్ ఏమన్నాడంటే, 4వ స్థానంలో సామర్థ్యమున్న ఆటగాడిని తీసుకుని ఉంటే బాగుండేది. టాప్ 3 బ్యాట్స్మెన్ సెమీస్ ముందు వరకు ప్రతి మ్యాచ్ లో రాణించడంతో ఆ స్థానం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఎప్పుడైతే సెమీస్ లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారో ఆ సమయంలో టీమిండియాలో 4వ స్థానం ఎంత బలహీనంగా ఉందో బయటపడింది. 4 వికెట్ కీపర్లతో ప్రపంచకప్ ఆడడం అనేది చెత్త ఆలోచన. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. జూన్ 30న భారత్ ఇంగ్లాండ్ పై ఓడిపోయాక దినేష్ కార్తీక్ ను టీంలోకి తీసుకొచ్చారు. నేను ఏ ఆటగాడికి వ్యతిరేకం కాదు. గత సంవత్సరం ఇంగ్లాండ్ గడ్డపై ఆడిన కార్తీక్ చాలా ఇబ్బంది పడ్డాడు. వన్డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంగ్లాండ్ పరిస్థితులు తెలిసి ఉండాలి. ఇది T20 మ్యాచ్ కాదు. ప్లాన్ ఏ సెమీస్ ముందు వరకు క్లిక్ అయిందని, ప్లాన్ బి మీద ఫోకస్ పెట్టకపోవడంతో ఈ ప్రపంచకప్ లో భారత్ ఓటమి పాలైందని వెంగ్సర్కార్ అన్నాడు. అంతేకాకుండా టీం సెలక్షన్ చేసే సెలెక్టర్లకు అంతర్జాతీయ అనుభవం ఉంటే ఇలాంటి తప్పిదాలు జరగవని సూచించాడు. మొత్తానికి చాలా మంది విశ్లేషకులు మాజీ క్రికెటర్లు చెబుతున్న దాని ప్రకారం భారత జట్టులో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది అనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.